బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మొదటి నుంచి అనుకుంటున్నట్లే పవన్ కళ్యాణ్ తిరుపతి ఎంపీ సీటుపై గట్టిగా పోటీ చేయబోతున్నారా? తిరుపతి సీటు నాకే ఇవ్వండి అంటూ జనసేన పార్టీ బీజేపీని గట్టిగా డిమాండ్ చేస్తుందా? అంటే అవుననే సమాధానాలు ఇప్పుడు పొలిటికల్లో వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీటింగ్తో ఉప ఎన్నికలు వేడి గట్టిగా రాజుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు శాంతంగా కనిపించిన బీజేపీ జనసేన తిరుపతి విషయంలో గట్టి పట్టుతో ఉన్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ అంటూ తిరుపతిలో సమావేశం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీకి గట్టి డెడ్ లైన్ కూడా పెట్టేసినట్టుగా తెలుస్తుంది. వారంలోగా అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఆయన ఏకపక్షంగా చెప్పేశారు. అంటే ఆలోగా బీజేపీ తేల్చేసేయాలి, అలా కాకపోతే మాత్రం తాము చేయాల్సిన పని చేసేస్తామంటూ ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ హింట్ కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ భారత మాత జై అంటాడు, కానీ అవసరం వస్తే ఎలా అంటే అలా దూకేస్తా. పవన్ మొదటి నుంచి చేస్తున్న తప్పు వారిని వీరిని నమ్మడమే. సొంతంగా పార్టీ పెట్టి ఎలాగో నెట్టుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన పాటలు ఆయన పాడితే కనీసం ఏదో ఒకరోజు ప్రజలు ఆయనపై ఓ చూపు చూడరా చెప్పండి. కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఒకరోజు తిట్టిన వ్యక్తులనే రేపు పొద్దున వెళ్ళి లేపేస్తాడు, రేపు వాళ్ళ పక్కనే చేరి భుజాలు తరుముకుంటూ తిరుగుతాడు. మళ్ళీ సమయం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అతనికి. మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళని విమర్శల దారులతో వాళ్ళపై విమర్శలు చేస్తుంటాడు. ఇలా పవన్ చేసిన కొన్ని తప్పుల వల్లే జనసేన పార్టీ రోజు రోజుకు వెనక్కు వెళ్ళింది. అయితే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కాస్త దూకుడుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ మీటింగ్లో చర్చకు వచ్చే విషయాలను కానీ జనసేన నాయకత్వం బయటకు అస్సలు రానివ్వదట. ఆ తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేసి తాము చెప్పాలనుకున్న వాటిని గుద్ది గుచ్చి మీడియాకు తెలియజేస్తుందే తప్ప ఎప్పుడు కూడా మీడియాకు లీక్ చేయదు. కానీ తాజాగా మీటింగ్ వివరాలన్నిటినీ కూడా ఈ దఫా మీడియాకు జనసేన లీక్ చేసేశారు. తిరుపతిలో జనసేనకు బలం ఉందని, పిఎస్సీ మీటింగ్లో సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని, ఖచ్చితంగా తమ పార్టీయే పోటీ చేయాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారని కూడా జనసేన ప్రెస్ నోట్లో తెలిపింది. అయితే ఒకవేళ బీజేపీ అభ్యర్థి బరిలో దిగితే గనక జిహెచ్ఎంసీ తరహాలో గట్టి పోటీ ఇవ్వాలని, కేంద్ర అధినాయకత్వం కూడా వచ్చి ప్రచారం చేయాలని సూచించారు. అదే జనసేన అభ్యర్థి బరిలోకి దిగితే గనక 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేస్తారని కూడా తేల్చేశారు. ఎవరు పోటీ చేసినా ఉమ్మడిగా ఏకపక్షంగా ఎదుర్కొంటాం అంటూనే ఆ సీటు మాకే ఇవ్వండి సార్ అంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారట ఇప్పుడు జనసేన నేతలు. అయితే ఇక్కడ లాజిక్ అదిరిపోయిందంటున్నారు విశ్లేషకులు. పిఎస్సీ మీటింగ్లో కొంతమంది భలే లాజిక్ లాగారు. జనసేన బలంగా ఉన్న తిరుపతి సీటును ఒకవేళ బీజేపీకి బలవంతంగా తీసుకుంటే గనక అదే సమయంలో పవన్ కళ్యాణ్ని 2 పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఓ కొండి పెట్టారు. అలా ప్రకటిస్తేనే తిరుపతికి సీటు వదులుకుంటామని కొంతమంది నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా జనసేన ప్రెస్ నోట్లో స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి అర్థం లేని డిమాండ్లను పవన్ తోసిపిచ్చి ఉంటే గనక ఇక్కడి వరకు రాదు కదా. పవన్ కళ్యాణ్ అనుమతితోనే అలాంటి అంశాలన్నీ కూడా మీడియా ముందుకు వచ్చేశాయి. అంటే సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్న నినాదాలను పవన్ కళ్యాణ్ బాగా తలకెక్కించుకున్నారనే విషయం దీంతో అర్థమవుతుంది. లోపల నాకు సీఎం పదవి అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదు అంటూనే పవన్కు మాత్రం లోపల ఎక్కడనో ముఖ్యమంత్రి కావాలని, ప్రజలకు నా సేవను అందించాలనే కోరిక గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కూడా పవన్ కళ్యాణ్ పరోక్ష విమర్శలే చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో క్షేత్రస్థాయి సమస్యలు చాలా ఉన్నట్లుగా పీసీఎస్లో చర్చించామని, గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే బీజేపీ అగ్ర నాయకత్వంతో మాట్లాడానని కూడా అన్నారు. ఏదేమైనా ఇప్పుడు తిరుపతి సీటుపై బీజేపీ వర్సెస్ జనసేన మధ్య మంచి పట్టుతో గట్టి పట్టుతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అటు యాత్రల పేరుతో బీజేపీ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఇటు పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే మీటింగ్ పెట్టుకొని సీఎం అభ్యర్థి నేనే అంటూ మీరు ప్రకటిస్తే తిరుపతి సీటు వదిలేస్తాను అంటూ ఓ హింట్ ఇచ్చాడు. ఎక్కడో ఏదో తేడా వచ్చిందంటే ఇద్దరి మధ్య వైర్యం బాగా ముదిరిపోతుందనే అర్థమవుతుంది. జనసేనను సీఎం అభ్యర్థి పదవిలో కనుక బీజేపీ పార్టీ అంగీకరిస్తే మరి దానికి నేను తిరుపతి సీటు వదిలేస్తాను అనడం కూడా కరెక్ట్ కాదనే విషయం ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. నువ్వు ప్రజలకు సేవ చేయాలంటున్నావు, నేను రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజలకు జెన్యున్గా డబ్బు పంచకుండా గెలవాలంటున్నావు, మరి ముఖ్యమంత్రి సీఎం పోస్ట్ ఇస్తానంటే ఇది వదులుకుంటావా? నీకు కావాల్సింది ముఖ్యమంత్రి కుర్చా, ప్రజలకు సేవనా అంటూ ఓ వర్గం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా ఇలా జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఇలా ఉంది కాబట్టి ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు. తప్పుడు నిర్ణయాలు, సరైన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే జనసేన ఇంకా
అదే గుడిలో కుట్టుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.